హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు మనం విజయవాడ 3 ప్యాకేజ్ 3 పనుల గురించి చూస్తున్నాం. లాస్ట్ది 7 చూసాం, ఇప్పుడు 8 భాగం చూస్తున్నాం. ఇది ఎక్కడైతే మొదలు ఎండ్ అయిందో అక్కడి నుంచి చూపిస్తున్నాం. అంబాపురం పాముల కాలువ దగ్గర ఎండ్ అయింది, అక్కడి నుంచి చిన్న బిట్టు ఒక 20 అది చూపించాను. ఇప్పుడు మనం నేను చూపించేది జక్కంపూడి ఏదైతే ఉందో, పాత జక్కంపూడి నుంచి మైల్రాయి సెంటర్కి వెళ్ళే రోడ్డు ఇది. ఈ రోడ్డు దగ్గర ఇక్కడ వీఐపి వస్తుంది, అక్కడ పాముల కాలువ దగ్గర నుండి ఈ మధ్య వరకు కూడా అటు సైడ్ ఇటు సైడ్ మనకు మార్కింగ్స్ అయి చేశారు. వర్క్స్ ఏం జరగట్లేదు కానీ మార్కింగ్ అయి చేశారు, అది చూపిస్తున్నాను మీకు. ఆ పక్కన మాత్రం ఆ పైలింగ్ ఏదో వర్క్ జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది మైల్రాయి సెంటర్కి వెళ్ళేటటువంటి జక్కంపూడి నుండి ఒక రకంగా చెప్పాలంటే ఐఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్లోకి ఎంటర్ అయిన ఏదైతే భారీ వాహనాలు ఉంటాయో ఈ రోడ్డు ద్వారా మైల్రాయి సెంటర్కు వెళ్తాయన్నమాట. ఇంకా మధ్యలో లారీలు వెళ్ళడానికి ఎక్కడ ప్లేస్ లేదు. ఇంతకుముందు ఆ చిట్టినగర్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళనిచ్చేవాళ్ళు, ఇప్పుడు అటు నుంచి వెళ్ళనివ్వట్లేదు. ఈ రోడ్లోంచి తిరిగి మైల్రాయి దగ్గర NH-65 కలవాల్సింది. ఇది వచ్చేసేసి మన మైల్రాయి సెంటర్ వెళ్ళే రోడ్లోంచి రాయన్పాడు వెళ్ళే రోడ్డు పొలాల్లోంచి. ఒక రకంగా చెప్పాలంటే లెఫ్ట్ సైడ్ మనకు ఆ చివరిలో కనిపిస్తుంది ఇబ్రహీంపట్నం బుడమేరు పక్కన వస్తుందన్నమాట. ఈ రోడ్డు పొలాల్లో ఉంటుంది, పక్కన అంటే పక్కన కాదు, కొంచెం మనకు ఆ చివరిలో కనిపిస్తుంది జక్కంపూడి. జక్కంపూడి వెనక వైపు గవర్నమెంట్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అవి కనిపిస్తున్నాయి ఆ తెల్లటి. ఆ చివరిలో అంబాపురం కొండ, ఆ పక్కన వెంచర్ ట్యాంక్ కనిపిస్తుందిగా. ఆ వెంచర్ దగ్గర నుంచి రైట్ సైడ్ ఒక 20 దగ్గర నుండి ఈ బైపాస్ రోడ్డు వస్తుందండి. వచ్చే వీడియోస్లో ఈ వెంచర్స్ గురించి కూడా చాలామంది అడిగారు, తప్పకుండా నేను ఆ వెంచర్స్ గురించి కూడా ఇస్తాను. ఆ లెఫ్ట్ మనకు స్ట్రైట్గా ఒక ఈత చెట్టు కనిపిస్తుంది కదా, ఆ పక్క నుండి వెళ్తుంది. బుడమేరుకు యువతల వైపు ఉన్నాం మనం, కుడి వైపు ఉన్నాం మనం. ఇప్పుడు బుడమేరుకి యువతల వైపుకి వచ్చానండి. వెంచర్లోంచి లోనికి వస్తే ఈ లాస్ట్ టైం సాయిల్ టెస్టింగ్స్ ఆర్ఓఐపి కోసం ఏదైతే జరిగిందో ఆ ప్లేస్ ఇది. ఒక 2 క్రితం ఇచ్చాను నేను సాయిల్ టెక్. ఇక్కడ రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే వస్తుందో మనకు ఎదురుగా కనిపిస్తుంది రైల్వే ట్రాక్, ఆ స్తంభాలు పోల్స్ అవి కనిపిస్తున్నాయి కదా, అది రైల్వే ట్రాక్. అక్కడ లాస్ట్ టైం అంటే ఒక 1.5-2 క్రితం ఇచ్చాను. ఇక్కడ రైల్ ఓవర్ బ్రిడ్జ్ కోసం సాయిల్ టెస్టింగ్స్ జరిగాయి. మనం ఇప్పుడు ట్రాక్ అవతల వైపు వచ్చేసాం. ఇప్పుడు నేను చూపిస్తుంది పొలాల్లోంచి నడుస్తున్నానండి. ఆ చివరిలో కనిపిస్తుంది ట్రాక్ దాటిన తర్వాత ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల వరకు రోడ్డు ఉంది. అక్కడ బండి పెట్టాను, ఇక్కడ నుంచి పొలాల వరకు నడుచుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే దారి దాదాపు పొలాలు లేవు కాబట్టి వెళ్ళొచ్చామనుకున్నాను, కానీ మొత్తం మధ్య మధ్యలో కాలువలు అడ్డుండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అందుకనే ఆ చెట్ల దగ్గరలో పెట్టి వచ్చాను. లేదంటే ఈ చివరంతా తిరుక్కొని రావాలి మైల్రాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రాయన్పాళ మన సూరాయపాలెం దగ్గరలోకి వెళ్ళి అటునుండి ఈ రోడ్లోంచి రావాల్సి ఉండేది. ఇప్పుడు నేను చూపించేది ఆ ఎదురుగా కనిపించేది విజయవాడ హైదరాబాద్ రైల్వే లైను ఆర్ఓబి వస్తుంది. ఎక్కడైతే ఇప్పుడు బాక్స్ కల్వర్ట్ మనకు కనిపిస్తుందో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందన్నమాట ఆర్ఓబి. ఇటు స్ట్రైట్గా వెళ్తే గొల్లపూడి వైపు వెళ్తాం మనం. దాదాపు గొల్లపూడి దగ్గరలో ఉన్నామండి, సుమారుగా ఇక్కడ నుంచి ఒక 4 ఉండొచ్చు, 3-4 గొల్లపూడి 3 ఉండొచ్చు సుమారుగా. 3 కూడా ఉండకపోవచ్చు. ఆ ఎదురుగా స్ట్రైట్గా మనకు రాయన్పాడు అలాగే కనిపిస్తుంది. ఇక్కడ బాక్స్ కల్వర్ట్లు కొన్ని స్ట్రక్చర్స్ అయితే వేస్తున్నారండి. విజయవాడ బైపాస్ ప్యాకేజ్ 3లో భాగంగా జరుగుతున్న పనులు ఇవి. విజయవాడ బైపాస్ ప్యాకేజ్ 3ని మెగా ఇంజనీర్ వాళ్ళు నిర్మిస్తున్నారు. చాలా ఫాస్ట్గా ఉందండి, చాలా రోజులు అవుతుంది ఇటువైపు రాక. బాక్స్ కల్వర్ట్ దానికి సంబంధించిన స్ట్రక్చర్స్ వేస్తున్నారు, చాలా రోజులు అవుతుందండి. ఇది లాస్ట్ టైం సిఎన్జి క్లీనింగ్ అప్పుడు వచ్చాను నేను, మళ్ళీ ఒక 20 పైన అవుతున్నట్టుంది ఈ మధ్య కాలం రాక. అప్పటికి ఇంకా
ఇవన్నీ స్ట్రక్చర్స్ అన్నీ ఇంకా తోలేదు. ఈ బాక్స్ కల్వర్ట్లు మధ్య మధ్యలో రోడ్డు పనులు ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయండి. ఇక్కడ సుమారుగా నేను అడిగిన దాన్ని బట్టి ఒక సుమారుగా చెప్తున్నాను 6 ఫీట్ దాకా హైట్ వస్తుంది. అంటే అన్ని లేయర్స్ వస్తాయి కదా, బొంబు లెవెల్ నుండి అన్ని లేయర్స్ వచ్చి సుమారుగా 6 ఫీట్ వరకు హైట్ వస్తుంది అంటండి ఇక్కడ రోడ్డు. మనకు ఆ లాస్ట్లో కనిపించింది ఫస్ట్ మన అక్కడ నుండి ఆర్ఓబి స్టార్ట్ అవుతుంది, అక్కడ బాక్స్ కల్వర్ట్ ఈ మధ్యలో రోడ్డు పనులు అయ్యి జరుగుతున్నాయి. అంబాపురం వరకు, అంబాపురం పావుల కాలం వరకు చాలా ఫాస్ట్గా ఉన్నాయండి వర్క్స్. మధ్యలో రాజీవ్ నగర్ ఉడా కాలనీ దగ్గరలో కొంచెం గ్యాప్ ఉంది, మిగతా అంతా కూడా చాలా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అంబాపురం కాలువ తర్వాత ఈ ఏదైతే మన బుడమేరు కాలువ సుమారుగా ఈ రైల్వే రైల్ ఓవర్ బ్రిడ్జి ఏదైతే వస్తుందో అక్కడ వరకు పొలాలు అయి వేయడం వల్ల కొంచెం క్రాప్స్ అయిపోయే వరకు ఆగుతారు, చూడాలి వచ్చే వీడియోస్లో తెలుస్తుంది. చాలామంది అడిగారండి ఏంటంటే కొంచెం ఈ విజయవాడ బైపాస్ దగ్గరలో ఉన్న వెంచర్స్ గురించి కూడా చూపిస్తూ ఒక వీడియో చేయమని చాలామంది కామెంట్స్ పెట్టారు. నేను తప్పకుండా ట్రై చేస్తాను, అవకాశం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు అన్నీ చూసుకొని కొనుక్కుంటారు స్థలాలు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునే వాళ్ళు. అలాగే ప్యాకేజ్ 4కు సంబంధించిన వీడియోస్ కూడా పెట్టమని చాలా కామెంట్స్ వచ్చాయండి. ప్రతి వీడియోలో ఎక్కువ కామెంట్స్ వచ్చేది ప్యాకేజ్ 4 వీడియోస్ పెట్టమని వస్తున్నాయి. కానీ ఆ రోడ్డు వర్క్ స్టార్ట్ అయితే తప్పకుండా నేను పెడతానండి, కొంచెం టైం పట్టొచ్చేమో అది వాళ్ళ దాంట్లో. మాత్రం కాస్టింగ్ యాడ్లో మాత్రం వర్క్స్ అయితే జరుగుతున్నాయి, అవి చాలాసార్లు మీకు చూపించాను. ఇది సుమారుగా 10:30 అవుతుందండి, 10:30 దాటింది. అయినా ఎండ చాలా ఉందండి. అంటే ఎర్లీ మార్నింగ్ సుమారుగా 10:30, 11:00 ఇంటికి పోయే ఇంటికి వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకునేటట్టు వచ్చాను. అయినా కానీ కొంచెం లేట్ అయింది మధ్య మధ్యలో ఆగడం వల్ల. అవన్నీ చూపించాలి అనే ఉద్దేశంతో అయినా తిరిగాను బుడమేరు అటువైపు అటు లోన్కి వెళ్ళి. ప్లస్ మన ఈ రోడ్లోంచి మైల్ రాయ్ సెంటర్కి వెళ్ళే వైపు వెళ్తూ షార్ట్ కట్ ఏమన్నా ఉందేమో అని లోనికి వచ్చేసరికి ఆ చెట్ల దగ్గరే ఆగిపోయింది రోడ్డు. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ చుట్టూ తిరిగి వెళ్ళాను. డెఫినెట్గా మన గొల్లపూడి దగ్గరలో కూడా వర్క్స్ అయ్యి జరుగుతున్నాయి. ఈరోజే తీశాను, అక్కడి వరకు గొల్లపూడి వరకు కూడా తీశాను. కానీ మీకు రేపు ఎల్లుండిలో ఆ వీడియోస్ వస్తాయి తప్పకుండా. అక్కడికి సంబంధించిన గొల్లపూడి జంక్షన్లో జరిగే పైల్ వర్క్స్, అలాగే చాలా ఎక్సలెంట్ వర్క్స్ జరుగుతుంది, పైల్ టెస్టింగ్కు చాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అవి రేపు ఎల్లుండి వచ్చే వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 3 పనులు మనం చూస్తున్నాం, పార్ట్ 8, ఇది 8వ భాగం. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.